దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ త్రిబుల త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే దాదాపు మూడున్నరేళ్లుగా ఈ మూవీ కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచేస్తోంది ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎటకేలకు మార్చి ఇరవై ఐదున విడుదలబోతోంది తాజాగా చిత్ర బృందం ఢిల్లీలో ఈవెంట్ని నిర్వహించింది ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హాజరయ్యారు త్రిపులార్ టీంతో కలిసి అమీర్ ఖాన్ సందడి చేయడంతో ఈవెంట్ హైలెట్గా మారింది ఇదే ఈవెంట్లో ఆలియా భట్ కూడా పాల్గొంది రామ్ చరణ్ ఎన్టీఆర్ ఆలియా భట్లతో కలిసి అమీర్ ఖాన్ హంగామా చేశారు చరణ్ ఎన్టీఆర్లు నాటు నాటు పాట స్టెప్పులు నేర్పడంతో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఈ హీరోలతో కలిసి ఈ పాటకు స్టెప్పులేసి సర్ప్రైజ్ చేయడం అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది ఇదే వేదికపై రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ ఆలియా కలిసి అమీర్ ఖాన్తో సెల్ఫీ తీసుకోవడం విశేషం ఇదిలా ఉంటే అమీర్ ఖాన్పై రాజమౌళి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి పాన్ ఇండియాలో మొట్టమొదటి సినిమాగా నిలిచిన ఓ మూవీ నుంచి తాను చాలా నేర్చుకున్నానన్నాడు నేను సినిమాలు చేస్తున్నాను అవి నాలుగైదు భాషల్లో విడుదలవుతున్నాయి కానీ అప్పట్లో ఒక్క హిందీలో తీసిన లగాన్ సినిమా దేశ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది నా దృష్టిలో అదే తొలిపాన్ ఇండియా మూవీ అని చెప్పి అమీర్ ఖాన్ని షాక్కు చేశారు రాజమౌళి